మెదక్ జిల్లా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 94వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు రామాయంపేటను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని, 94 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నాయకులు పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని, రామాయంపేట అభివృద్ధి కోసం, రామాయంపేట పూర్వ వైభవం కోసం తెలంగాణ ప్రభుత్వం వెంటనే అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు అన్నారు. రామాయంపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్తో చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకి 94వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక నాయకులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందించలేదు. ఇది రామాయంపేట ప్రజలు బాధాకరంగా భావిస్తున్నారు. పట్టణ ప్రజల కోసం కాకుండా మరి మీరు ఎందుకోసం ఉన్నట్టుగా, ప్రజల సమస్యలు తీర్చడానికే కదా నాయకులు ఉన్నది, వాళ్ళ ప్రజల కోసమే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. అలాంటి ప్రజల సమస్యను, ఇంత ముఖ్యమైనటువంటి సమస్యను మీరు ఏమాత్రం స్పందించకుండా మీ మట్టుకు మీరు పోతూ ఉన్నారు. ఇది మాకు సంబంధం లేని అంశంగా మీరు పోతూ ఉన్నారు. ఈ అంశం బాధాకరమైన అంశం కాబట్టి బేషరతుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు తొందరలోనే పట్టించుకొని రామాయంపేట రెవెన్యూ డివిజన్ మీద స్పష్టమైన హామీని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఒకవేళ స్పందించకపోతే రేపు ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతున్నామని హెచ్చరిస్తూ ఉన్నాము. జై రామాయంపేట. జై రామాయంపేట.